ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య పద్నాలుగవ సోమవారము మొదటి పఠనము హుషయా గ్రంథము రెండవ అధ్యాయము పదహారవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు మరియు ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు అప్పుడు ఆమె మరలా నేను తన భర్తనని చెప్పుకొను కానీ నేను తన బాలుదేవురనని చెప్పుకొనదు నేనామెను బాలుదేవరన్న పదమును ఉచ్చరింపకుండునట్లు చేయుదును ఇక బాలుదేవరన్న శబ్దమును ఆమె జ్ఞప్తి ఎందు ఉంచుకొనదు ఆ కాలమున నేను వన్యమృగములతోనూ పక్షులతోనూ పాములతోనూ నిబంధనము చేసుకొందును కనుక అవి నా ప్రజలను బాధింపజాలవు నేను దేశము నుండి యుద్ధ సామాగ్రిని కత్తులను విండ్లను తొలగింతును కావున నా ప్రజలు శాంతి భద్రతలలో జీవింతురు ఆ కాలమున నేను నా ప్రజలైన ఇజ్రాయేళలుయుల మనవులను ఆలింతును ఆకాశము నుండి నేల మీదికి వానను పంపుదును భూమి మీద ధాన్యము ద్రాక్షలు ఒలీవులు పండును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభువు ప్రేమపూరితుడు కరుణానిధి ప్రభువు ప్రేమపూరితుడు కరుణానిధి ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు ఇట్లు మాట్లాడుచున్న యేసు వద్దకు అధికారి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి నా కుమార్తె ఇప్పుడే మరణించినది కానీ నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై ఉంచినా ఆమె బ్రతుకును అని ప్రార్థించెను అప్పుడు యేసు లేచి శిష్య సమేతముగా అతనిని వెంబడించెను అప్పుడు పన్నెండేళ్ల నుండి ఎడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి యేసు అంగీ అంచును తాకెను ఏలైన ఏసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును అని ఆమె తలంచుచుండెను ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యము వహింపుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని పలుకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలాయను యేసు ఆ అధికారి ఇంటికి వెళ్ళెను అచ్చట వాయిద్యములు మృయించువారని అలజడిగానున్నవా జనసమూహమును చూచి మీరందరూ ఆవలికి పొండు ఈ బాలిక మరణించలేదు నిద్రించుచున్నది అని పలికెను అందుకు వారు అందరూ ఆయనను హేళన చేసిరి ముగియున్న జనసమూహమును వెలుపలకు పంపి యేసు లోపలకు వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను ఆ వార్త ఆ ప్రాంతము అంతటా వ్యాపించెను ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువ మీకు స్థుతి కలుగునుగాక